బ్రదర్ యూట్యూబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా క్లిక్ చేయండి అండ్ చట్టపరంగా కూడా మనం చూసుకుంటే ఇవాళ చాలామంది అంటూ ఉన్నారు సార్ బయట కంట్రీస్తో కంపేర్ చేసి చెప్తున్నారు వీళ్ళకి ఒరి శిక్షే కాదు అరబ్ కంట్రీస్లో ఏ విధంగా అయితే శిక్షిస్తారో ఆ విధంగానే ఉండాలి అని ప్రతి ఒక్కరూ చెప్తూ వస్తూ ఉన్నారని దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ చూడండి సార్ ఓవరాల్గా మనకున్న రాజ్యాంగమైన మనకున్న చట్టాలైనా ఎందుకు ఇక్కడున్న ప్రజలు ప్రశాంతంగా భద్రతతో రక్షణతో శాంతియుతంగా జీవితం గడపడం కోసమే చట్టాలు ఉండేవి ఎప్పుడైతే అశాంతి వచ్చేస్తుందో రక్షణ లేదో ఆ భావం వచ్చిందో అలాంటి చట్టాలు మనకు అవసరం లేదు కదా చట్టాల్లో సవరణ రావాలి మన రాజ్యాంగంలో అనేక రకాల సవరణలు మనం చేసుకుంటూ వస్తున్నాము రాజ్యాంగంలో సవరణలు చేస్తున్నప్పుడు చట్టాల్లో కూడా సవరణ జరగాలి ఎప్పుడైతే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందో ఎందుకంటే ఇది ఒక సంఘటన కాదు ప్రతిరోజు ఎక్కడో దగ్గర సంఘటన జరుగుతూనే ఉంటుంది ఇన్ని ఈ స్థాయిలో సంఘటనలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా చట్టాల్లో మార్పులు రావాలి ఎలాంటి మార్పులు రావాలంటే ప్రజలలో ఈ చెడు చేస్తే భయం పుట్టే విధంగా ఒక మార్పు రావాలి ఖచ్చితంగా రావాలి శిక్ష కఠినంగా ఉండాలి మొన్నటికి మొన్న మనం వరంగల్ హనుమకొండలో శ్రీహిత తొమ్మిది నెలల పచ్చిపాప మీద జరిగిన సచువన్ చూసాము జడ్జిమెంట్ వచ్చింది లోకల్ కోర్టు నుంచి వచ్చిన జడ్జ్మెంట్ ఏంటిది ఖచ్చితంగా ఇతనికి ఉరి శిక్ష వేయాలి చనిపోయేందు ఉరి తీయాలని చెప్పి శిక్ష వచ్చింది అందరూ సంతోషపడ్డారు మంచి పరిణామం మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో మరి కొన్ని రోజుల తర్వాతనే హైకోర్టుకి ప్రొసీడ్ అవడము హైకోర్టు నుంచి మరణశిక్ష కాదు జీవిత కథ అని చెప్పారు అంటే ఒకసారి స్పెషల్ కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఫాస్ట్ కోర్టులో తీర్పు వచ్చింది ఫాస్ట్ కోర్టు ఉంది ఎందుకని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి స్పెషల్ కోర్టు ఉంది ఆ తర్వాత ఇంకో కోర్టుకి ప్రొసీడింగ్ అవుతుందంటే ఇక్కడ ఏదో లోపం ఉంది ఈ లోపాన్ని సరిచేయాల్సిన అవసరం చట్టాల్లో అవసరం ఉంది అంటే ఇలాంటి క్రైమ్ జరిగింది అంటే ముఖ్యంగా అత్యాచారము రేపెన్సెంట్ జరిగిందంటే త్రీ డేస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లేక ఫార్టీ ఎయిట్ అవర్స్ లేదా సెవెంటీ టూ అవర్స్లో ఖచ్చితంగా అక్కడ శిక్ష అనుమలు రావాలి ఎందుకని సెవెంటీ టూ అవర్స్ పూర్తి ఆధారాలు సేకరించడం కోసం అది చాలు మనకున్న టెక్నాలజీని బట్టి మనకున్న పోలీస్ పవర్ని బట్టి ఫాస్ట్ ట్రాక్లో వర్కౌట్ చేసి సెవెంటీ టూ అవర్స్లో రావాలి వచ్చిన జడ్జ్మెంట్ మీద అమలు త్రీ డేస్లో జరగాలి అలా జరిగితే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది ప్రజలకి చట్టం మీద ప్రభుత్వం మీద ఒక నమ్మకం కూడా వస్తుంది